రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు, రైతు బిడ్డలకు, రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ రైతు బిడ్డ, రైతు పండగ, ఈ మహబూబ్నగర్ మట్టి బిడ్డ, ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు. అయ్యా, నేను అడుగుతా ఉన్నా 30,000 కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, మరి 10 సంవత్సరాలలో మీరెందుకు ఈ 30,000 కోట్ల భారం రైతుల మీద ఉంటే ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ 30,000 కోట్ల భారం కాంగ్రెస్ ఇచ్చిన భారమా? ఈరోజు వచ్చే సంవత్సరం తిరగక ముందే మరి 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 నుంచి 2023 వరకు వాళ్ళు చేసింది 5 ఏళ్లలో కేవలం 11,000 కోట్ల రుణాలే. కానీ మన సీఎం, మన ప్రభుత్వం మరి 25 రోజులలో ఇప్పటికే చేయడం జరిగింది. కాబట్టి ఒక దిక్కు అప్పులు, ఒక దిక్కు సంక్షేమం. ఈరోజు నేరుగా రైతుకు లాభం అవుతుందంటే సన్న వడ్లు కొనడం తోటి కౌలు రైతుల యొక్క అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి. ఆనాడు ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారు. ఆనాడు సోనియమ్మ గారి ఆదేశం మేరకు ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలను మరి తాత్కాలిక రుణాలను కూడా మాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెసే. ఈ రోజు కూడా ఆ ఘనత కాంగ్రెస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాలి, ప్రశ్నించాలి, మీరు 10 ఏళ్లలో ఎందుకు ఏకకాలంలో 1 లక్ష కూడా రుణమాఫీ చేయలేదయ్యా? ఈరోజు దొంగ డ్రామాలు వేస్తున్నారు, ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఊరంతా అప్పులు చేసిపోయినట్టుగా అన్ని శాఖలలో అప్పులే ఉన్నాయి. సర్పంచులు అప్పులు ఇవ్వలేదు, రైతుల మీద 30,000 కోట్ల రూపాయలు రుణభారం పెట్టిపోయిండు. అదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన అని చెప్పిండు, 60,000 కోట్ల రూపాయలు మరి ఉచిత విద్యుత్ బకాయిలు ఈ రోజు కట్టకుండా అప్పు మిగిల్చిపోయింది ఎవరు అని నేను అడుగుతున్నా. కాబట్టి వాస్తవాలను, నిజాలను తెలుసుకోండి, ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.